మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. అందం అభినయం ఆమె సొంతం. కంటెస్టెంట్లకు పంచులు వేయడం, డ్యాన్స్తో మెస్మరైజ్ చేయడం, అందమైన చిరునవ్వుతో అలరించడం మాత్రమే కాదు, ఎవరైనా తమ బాధలు చెప్పుకుంటే నేనున్నానంటూ విన్ను తడుతుంది. షోలో ఎవరైనా ఎమోషనల్ అయితే ఆమె కన్నీటి పర్యంతమవుతుంది. ఇక షోకి వచ్చి సాయం కోరే వారికి అండగా నిలబడటమే కాకుండా తనకు తోచినంత హెల్ప్ చేసి ఆదుకుంటారు. కేవలం జడ్జిగా మాత్రమే కాక మంచి మనిషిగా ఎంతో ఆదరణ, ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె మరెవరో కారు నటి ఇంద్రజ. ఆమె మాట్లాడే తీరుకు అభిమానులు కూడా ఫిదా అవ్వాల్సిందే. జబర్దస్త్ షోకు కంటెస్టెంట్స్ ఎంత ముఖ్యమో ఇంద్రజ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న రేంజ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఇంద్రజ జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు, సడన్గా ఎందుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు చూద్దాం. బుల్లి తెరపై కామెడీ షోగా రికార్డ్ క్రియేట్ చేసింది జబర్దస్త్ కామెడీ షో. నాగబాబు, రోజా జడ్జీలుగా, అనసూయ యాంకర్గా మొదలైన ఈ కామెడీ షో అనతి కాలంలోనే టాప్ షోగా పేరు తెచ్చుకుంది. నాగబాబు నవ్వు, రోజా పంచులు, అనసూయ అందం, వీటితోనే షో అంతా నడిపించింది. గురువారం వచ్చిందంటే చాలు, జబర్దస్త్ షో కోసం ఎదురు చూసే కుటుంబాలు ఎన్నో. అలా ఎక్స్ట్రా జబర్దస్త్ను కూడా స్టార్ట్ చేశారు. ఇక రష్మి యాంకర్గా ఎంట్రీ ఇచ్చింది. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్తో ఈటీవీ టాప్ వన్ ఛానల్గా నడిచింది. ఇక ఉన్న కొద్దీ జబర్దస్త్లో చాలా మార్పులు వచ్చాయి. నాగబాబు జడ్జిగా మానేశాక జబర్దస్త్ కళ తప్పింది. నాగబాబు ప్లేస్ను రీప్లేస్ చేసిన వాళ్ళు లేరని చెప్పాలి. సింగర్ మను వచ్చారు, ఆమని, మీనా ఇలా చాలామంది వచ్చారు. ఆ సమయంలోనే నటి ఇంద్రజ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అందం అభినయం కలగలిపిన ఆమె జబర్దస్త్ షోలో పర్మనెంట్ జడ్జిగా సెటిల్ అయిపోయారు. ఇక ఇంద్రజ జబర్దస్త్కు జడ్జిగా రావడం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. అంతకాలంలోనే ఆమె జబర్దస్త్కు పర్మనెంట్ జడ్జిగా మారారు. ప్రేక్షకుల్లో ఆమెకు రోజురోజుకు ఆదరణ పెరగడంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఆమెను జడ్జిగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్లో కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా చేస్తున్నారు. అయితే జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్లో పలు సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు. ఇక జబర్దస్త్లో ఎవరికైనా కష్టం వస్తే అండగా నిలబడి అందరికీ దగ్గరైంది. గత కొన్నాళ్ళుగా జబర్దస్త్ చేస్తూ ఇంద్రజ ఇంకా ఇక్కడే ఉంటుంది అనుకునే టైంలో జబర్దస్త్ వదిలేసి వెళ్తున్నట్లు చెప్పి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. అయితే మే 30 గురువారం నాడు ప్రసారం కాబోయే జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు ఇంద్రజ. తాను జబర్దస్త్కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. జబర్దస్త్కి కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అని వీడ్కోలు చెప్తూ స్టేజ్ పైనే ఏడ్చేసింది. కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది. జబర్దస్త్ని ఓ ఫ్యామిలీలా భావించింది. అందరూ ఆమెను అమ్మగా పిలుస్తూ ఎంతో ప్రేమగా ఉన్నారు. తాను కూడా అంతే ప్రేమగా వారితో ఉంది. అందుకే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇక ఇంద్రజ మాటలు విన్నవారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అందరూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇంద్రజ జబర్దస్త్ షోకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారా, లేక సినిమాలు, ఇతర ప్రాజెక్టుల వల్ల కొన్నాళ్ళు షోకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంద్రజ వెళ్ళిపోతుంది అనే వార్తతో ఆమె అభిమానులు, జబర్దస్త్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు లేని షోను చూడలేం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంద్రజ మళ్ళీ జబర్దస్త్కి వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.